ఏదైతే మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి బిడ్డని ఒక మంచి స్థాయిలో ఉండాలా అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు, ఖచ్చితంగా దానికి ప్రభుత్వం రాజీ పడి వెనక్కిపోయే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాను. ప్రతి దానికి కోర్టులు చేయటం, మేనేజ్ చేసుకోవటం, ఒక సైంధువుల్లా గడ్డుపడిపోవటం. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, అన్నీగా ఇంత జరుగుతూ ఉంటే కరోనాలో అసలు కనీసం ఎక్కడికి పోయారు మీరు? ఈడ మాత్రం చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేసే దాంట్లో మాత్రం ముందుంటారు. తర్వాత ఎలక్షన్ కమిషన్, ఎస్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఆయన చేస్తున్న కార్యక్రమాలు కానీ అన్నీ కానీ మాకు ఈ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నాయి. ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాం, లెటరు ఎవరు రాశారు అని ఒక చర్చ జరిగితే ఎప్పుడు మాట్లాడలా. దానికి సంబంధించి ఆయన ఎప్పుడు ఆ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎక్కడ కూడా మాట్లాడలా. కానీ విజయసాయిరెడ్డి గారు ఒక లేఖ సంధించినప్పుడు మాత్రం హుటాహుటిన బయటకు వచ్చి నేనే రాశానని లేఖ అడుగుతా. ఈరోజు ఊటిగా మూడు ప్రశ్నలు అడిగాం, మా ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారు మూడు అడిగారు. ఇది కనకమేడల రవీంద్రదేవ్ ఆయన ఎంపీ దగ్గర నుంచి వచ్చిన టెక్స్ట్ కాదా, ఆయన డ్రాఫ్ట్ చేసింది అవునా కాదా, ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చింది అనేది వచ్చారు. దాన్ని ఎందుకు భయపడుతున్నారు, ఉలిక్కి ఎందుకు పడుతున్నారు మీరు? పోలీస్ నిగ్గుదల సర్ది అది అవసరం లేదు అని అంటాడు. అవసరం లేదు ఎందుకు? నిజంగా మీ దగ్గర మీరే డ్రాప్ చేసి మీరే చేస్తూ ఉంటే మీకు భయం ఎందుకు? ఎందుకంటే ఇది ఏ ఆఫీస్ నుంచి వచ్చింది, ఎవరు డ్రాఫ్ట్ చేశారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి కానీ వచ్చింది అని వెళితే మీ బండారం అంతా బట్ట బయలవుతుంది. కాబట్టి భయపడి ఈరోజు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు మీరున్నారు. ఖచ్చితంగా అట్లాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏదైతే ప్రభుత్వం తీసుకున్నా తీసుకుంటుంది. అంటే మీరు చెప్పినట్టు, తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు, ఆయన చెప్పినట్టు ఈ ప్రభుత్వం నడుచుకోవాలని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి వయసు పైబడిపోయింది. ఈరోజు ఈ రాష్ట్రం అంతా కరోనా వచ్చుంటే, ఈ ప్రపంచం అంతా కరోనా వైరస్తో అల్లాడుతుంటే ఈయన బుర్ర మాత్రం ఎల్లో వైరస్తో నిండిపోయింది. వయసు అయిపోయింది, ప్రశాంతంగా ఈ రాష్ట్రంలో కూడా లేవు. కనీసం ఈ రాష్ట్రంలోనికి ఇల్లు ఉంది, ఇక్కడన్నా ఉన్నాడురా అంటే ఇక్కడ లే, పక్క రాష్ట్రంకి వెళ్ళి దాంకున్నావు. సరే ఉండి అక్కడే ప్రశాంతంగా, నువ్వు నీ మనవడు ప్రశాంతంగా, పిల్లలు పెద్దవాళ్ళు బయటికి రాకూడదని ప్రభుత్వ వాళ్ళ దగ్గరనే చందం చేస్తే ప్రశాంతంగా ఉండండి. కానీ నీ సంశయాలతోనో కనీసం ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఈ 14 రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ జిల్లాలో అయినా తిరిగారా? ఇది లేదు, మాస్కులు లేవు. ఎప్పుడైనా చూసారా మీరు మాస్కులు లేవని కానీ, పీపీఏ కిట్స్ లేవని కానీ? ఈరోజు హయ్యెస్ట్ టెస్ట్ ఈ దేశంలో, రోజుకి దాదాపు 2000 పైగా టెస్ట్ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. ఇంకా కూడా పెంచుతూ పోతా ఉన్న 4000 టెస్టులకి ఒక రోజు సగటున పెంచే ఇది కూడా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అన్ని రకాలుగా ఎక్కడ ఇది లేకుండా మా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే కనీసం పిల్లకి బిచ్చం పెట్టుండ్రు. ఒక్క నాయకుడు బయటకు వచ్చిన సంఘటన లేవు, ఒక సాయం చేసిన సంఘటన లేవు, చౌకబారు విమర్శలు మాత్రం చేసే దాంట్లో మాత్రం ముందుంటారు. 10 రోజులకు ఒక రోజు రావటం, ఒక తప్పుడు విమర్శలు చేయటం, మళ్ళీ ఇంట్లో పోయి పడుకోవటం. ఇట్లాంటి విమర్శలు చేసే కన్నా దయచేసి ప్రభుత్వం, ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా, మళ్ళీ చెప్తున్నాం మనం 23, ఈసారి 3 లేకపోతే 2. ఆ నంబర్ ఇటు పోద్దా, ఈ నంబర్ ఇటు పోద్దా, ఏదో ఒకటి కూడద్ది ఇట్ట కానీ ఇంకా కానీ మాట్లాడేవంటే. దయచేసి చెప్తా ఉన్నాం, ప్రభుత్వం చేస్తున్న మంచిని మీరు సహకరించకపోయినా పర్వాలేదు, కానీ ఇట్లాంటి సమయాలలో ప్రతి ఒక్కరు రోడ్లకు వచ్చి కష్టపడుతూ ఉన్నారు. వాలంటీర్లు అందరూ కష్టపడుతూ ఉన్నారు, వాలంటీర్లు, హెల్త్, పోలీస్, మొత్తం అందరూ కష్టపడుతుంటే వాళ్ళ కష్టాన్ని అవహేళనగా, చులకనగా, ఏమీ జరగట్లేదని మాటలు మాత్రం తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి మాత్రం తెలియజేస్తాను. సరే అమ్మవారు తలుచుకుంటే అయిపోతారా? నేను రాజకీయాలు కులాల గురించి మాట్లాడరు, కానీ ఎవరైనా ప్రజలు తలుచుకుంటే అయిపోతారు. ప్రజలు నిర్ణయిస్తే మొన్న 23కి పడ్డాడు, ఇంకొక్కసారి కన్యాగ్రహం చేశాడంటే ఇందాక చెప్పినట్టు ముందు 2 అన్న కూడద్ది, 3 అన్న కూడద్ది. ఆ రాయపాటికై మొన్నకే బొక్క పడి ఉంటాడు,
ఈసారి ఇదే మాటలు కానీ పేలి 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 గత 5 సంవత్సరాలు పేలి ఎడబడ్డారు. ఈసారి కూడా పేలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఏదైతే ఇప్పుడు చదువులు ఇంగ్లీష్ మీడియం చదువుకోని ఇట్లాంటి వాళ్ళు అహంకారంతో పేదవాళ్ళు బిడ్డలు చదువుకోకూడదని అహంకారంతో పెట్టిరాగిపోతున్నారో వాళ్ళందరికీ ఈసారి బుద్ధి చెప్తారు. తప్పకుండా ఈసారి అదేదో రానున్నదంటే తెలియపోద్ది. ఏం వాస్తవాలు ఏమంటే ఆయనకి ఏమైనా కరోనా వచ్చిందా ఏంది? ఆయనకు వచ్చి ఏమన్నా ఇంట్లో ఏమన్నా వచ్చి ఏమన్నా దాస్తున్నామా, బయటికి ఏమన్నా లేక ఉన్నారా? సరే ఎవరిది దాస్తున్నామని చెప్పమని. సో ప్రతి ఒక్క కేసు పాజిటివ్ కానీ ఇది ఇది ప్రతి ఒక్కటి కూడా మానిటరింగ్ ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది. ప్రతి ఒక్క కేసు కూడా డబ్ల్యూహెచ్ఓ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇదిగా తీసుకుంటారు. దాదాపు ర్యాండమ్ శాంపుల్స్ మన రాష్ట్రంలో తీసినట్టు ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా తీయట్లా 2000 టెస్ట్ చేస్తున్నాం. చేస్తుంటే సిగ్గుండాల, ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రంలో దాంకు ఉన్నాడు ఇతను మాట్లాడతాడా? లేకపోతే వాళ్ళ ఇంట్లో కానీ ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎవరైనా వచ్చుంటే బయటకు చెప్పకుండా ఎవరైనా ఉన్నారేమో అని చెప్తే వాళ్ళని కూడా టెస్ట్ చేస్తాం. వాళ్ళ ఇంట్లోకి ఎవరన్నా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు ఇక్కడ లేరు టెస్ట్ చేయాలంటే, లేదు సార్ మా వాళ్ళకి ఎవరైనా టెస్ట్ చేయాలంటే చేస్తాం, ఇబ్బంది లేదు. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamurthy. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.